ओके टीवी संतोषान की डबलोके भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शिरश्चोत्स्नासुत्थां शशियुत जटाचूटमकुटां वरत्रासत्राण स्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधदते मधुक्षीर द्राक्षा मधुरी मधुरीनाः फणितयः तल्ली निन्नुदलञ्चि पुस्तकं चेत भूनितिं नीवु ना उल्ल बन्धुन निलिचि द्रुम्भणमुगानुक्तुल् सुशब्दम्बु सोभिल्लुं बल्कुमु नादुवाकुनन् सम्प्रीतिं पुल्लाब्जाक्षि भगवती पूर्णेन्दु बिम्बानना सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। మనము ఏ పుస్తకం పట్టుకున్నా, ఏ గ్రంథం పట్టుకున్నా, ఏ పూజ మొదలుపెట్టినా మొట్టమొదటిగా మనకి మదిలో మెదిలే శ్లోకము సరస్వతి నమస్తుభ్యం. ఈరోజు వాగ్దేవి భారతి వైష్ణవి తల్లి యొక్క శ్రీ పంచమి అత్యంత అద్భుతమైన అక్షరాలతో అమ్మని ఆరాధించే సమయం. అయితే సరస్వతి 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 అంటూ ఉంటాం మనం, కొలుచుకుంటాం. వాక్కు రూపంగా తల్లిని ఆరాధిస్తాం, చదువులకు అధిష్టాన దేవతగా ఆరాధిస్తాం. సరస్వతి అంటే ఏంటంటే, అసలు సరహ అంటే ప్రవహించే లక్షణం కలిదిని సరస్వతి అంటారట. ఏంటి ప్రవహిస్తుంది? జ్ఞానము అంటే నాలెడ్జి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చైతన్య స్వరూపంలో నిరంతరం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లిని సరస్వతి అంటాం. సరస్వతి అంటే గోమాత, సరస్వతి అంటే వాగ్దేవి, సరస్వతి అంటే భారతి అని అర్థం. అయితే మీ అందరికీ తెలుసు మన దేశం పేరే భారతదేశం. భా అంటే జ్ఞానము, రతి అంటే ఆసక్తి, జ్ఞానము అంటే ఆసక్తి కలిగిన దేశం. కాబట్టి మన దేశాన్ని భారతదేశం అంటారు. మీకు తెలిసిన విషయమే, కౌపీనం సన్యాసం ధరించిన, కౌపీనం ధరించిన ఆదిశంకరాచార్య ముందర కిరీటం ధరించిన రాజులు మోకరిల్లిన గొప్ప దేశం మన దేశం, భారతదేశం. భారతి అంటే సరస్వతి, భా అంటే జ్ఞానము, రతి అంటే ఆసక్తి కలిగిన దేశం. సహజంగా సరస్వతి దేవిని మనము మూడు రూపాల్లో ఆరాధిస్తూ ఉంటామట. ఎట్లా? అంబితమే, దైవతమే, నదీతమే. ఒకటి, భాషారూపంగా అంటే మీరు చదివే చదువు, మీరు మాట్లాడే భాషారూపము సరస్వతే, వాగ్రూపం. ఇంకో రూపము నదిగా, సరస్వతీ నదిగా. ఇంకో రూపము సరస్వతి అమ్మవారిగా బాసరలో, కాశ్మీరంలో, శృంగేరిలో ఆ తల్లి వాగ్దేవతగా పూజలు అందుకుంటూ ఉంటుందిట. మూడు రూపాల్లో కొలుస్తాం. సరస్వతి అంటే ప్రవహించే లక్షణము, జ్ఞానము నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. నదిగా ఎలా అంటే, గంగా యమున సరస్వతిలో, గంగా యమున మనకి పైన కనిపిస్తే కానీ సరస్వతి నది అంతర్లీనంగా ఉంటుందిట. అలానే జ్ఞానం ఎప్పుడైనా మనిషిలో అంతర్లీనంగా ఉంటుందిట. చాలామంది అంటారు ఏమని అంటే, మా చదువులు అయిపోయినాయి, మా పిల్లలు చదువులు అయిపోయినాయి, మాకింక సరస్వతి ఎందుకు అని. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే మన బుద్ధి వికసించాలన్నా, సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, వాక్శుద్ధి రావాలన్నా, మనం మాట్లాడే మాట ప్రతిదీ స్వత్వంగా శాంతంగా ఉండాలన్నా, అన్నిటికీ ఆ సరస్వతియే అనుగ్రహించాలన్నమాట. మీ అందరికీ తెలిసిన పద్యం తెలుసు మీకు, శరజ్యోత్స్నాశుద్ధం. అమ్మవారు ఎలా ఉంటుంది సరస్వతి రూపం అంటే, శరజ్యోత్స్నాశుద్ధం. శరత్ పౌర్ణమి అంటే దసరాలలో వచ్చే శరత్ పౌర్ణమి నాటి చంద్రుణ్ణి కూడా తలదన్నేటువంటి కాంతితో ఉంటుందిట ఆ తల్లి. శశియుత జటాజూటమకుటం, సరస్వతి అమ్మవారిని చూశారు కదా, ఇక్కడ చంద్రవంకని ధరించి ఉంటుంది.
చంద్రవంక దేనికి చంద్రుడు తెలుసు మీ అందరికీ చల్లగా ఉంటాడు అని అమృతం కురిపిస్తాడు. అలా ఉంటుంది, ఒక చేతిలో వరమాల, ఒక చేతిలో పుస్తకము, అమ్మవారి చేతిలో ఉంటాయి. పుస్తకంలో ఉండేవేంటి? అక్షరాలు. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది. ఒక చేతిలో వరమాల, ఒక చేతిలో పుస్తకము, అభయముద్ర ధరించి సరస్వతి ఉంటుంది. మీరు చదివారు శ్లోకం, రోజు చదువుతున్నారు కదా. శరత్ జ్యోత్స్నా శుద్ధం, శరత్ పౌర్ణమి నాటి చంద్రుణ్ణి కూడా తలదన్నేటి వంటి కాంతిగల తల్లి చందమామను ధరించి ఒక చేతిలో వరమాల, ఒక చేతిలో అభయముద్ర పుస్తకము ధరించి ఉన్న ఆ తల్లి రూపాన్ని మీరు రోజు ఎలా ప్రార్థిస్తున్నారు? సకృన్నత్వ ఒక్కసారి ప్రార్థిస్తే ఎటువంటి విద్య, ఎటువంటి బుద్ధి, ఎటువంటి జ్ఞానము మీకు వస్తుందంటేట, మధుక్షీర ద్రాక్ష మధురి మధురీణాహ ఫణితయ. మధు అంటే తేనె, క్షీరము అంటే పాలు, ద్రాక్ష అంటే ద్రాక్ష. ఈ మూడు కల్పితే మనకి పంచామృతాలు అంటారు, తెలుసు కదా, గుళ్ళల్లో తీర్థంగా ఇస్తారు. కొంచెం తాగితే గ్లాసులో పోషిస్తే బాగుండు అనుకుంటాం మనం సహజంగా. వాటిని మించిన వాగ్వైఖరులు, జ్ఞానబుద్ధి, చదువు అన్నీ వస్తాయట. అయితే తేనెకి మధువు ఏంటంటే ఏదన్నా గాయమైతే సహజంగా తేనె రాస్తారు. సరస్వతిని అర్చించిన వాళ్ళ మాటలు ఎదుటి వాళ్ళల్లో ఉండే గాయాలని బాధల్ని మార్పుతాయట. క్షీరము బలాన్ని ఇస్తుంది. తరువాత ద్రాక్ష, ద్రాక్ష పండు చూడండి, కొంచెం కొరకగానే మొత్తం రసమంతా లోపలికి వెళ్తుంది. అట్లా సరస్వతిని ఉపాసన చేసిన వాళ్ళకి శాస్త్రాలు, వేదాలు, వేదాంతాలు అన్నీ ఒకటి కాదు, సమస్త కళలు అబ్బుతాయని చెప్పి మీరు రోజు చదివే ఆ ప్రార్థనా గీతకు అర్థం. మనం అనుకుంటారేంటి కొంతమంది, మాకెందుకు సరస్వతి అని. ప్రతిరోజు ధర్మదేవతలని మనం ఎవరిని అంటాము? సూర్యుణ్ణి, చంద్రుణ్ణి. వాళ్ళిద్దరూ కూడా ప్రతిరోజు నిత్యము అమ్మవారిని ఆరాధించే ఉదయిస్తారుట, అస్తమిస్తారుట. ఇంకొకటి బ్రహ్మదేవుడు తెలుసు మీకు. బ్రహ్మదేవుడు కూడా మన సృష్టిని చేయాలి అనుకొని చేయలేకపోయి సరస్వతి అమ్మవారి వైపు చూశాడట. అమ్మా, సృష్టిని రచించాలనుకుంటున్నాను, నాకు కొంచెం శక్తి కావాలి అని బ్రహ్మదేవుడు అంతవాడే సరస్వతిని ప్రార్థించాడట. ఏమని? ఐం 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 జాప్యతుస్తే హిమరచి మగుటే వల్లకి వ్యగ్రహస్తే మాతర్ మాతర్ నమస్తే దహదహ జడతాం దేహి బుద్ధిం ప్రశస్తాం విద్యే వేదాంత గీతే శృతి పరిపటితే మోక్షదే ముక్తి మార్గే మార్గాతీత స్వరూపే భవమమ్మ వరదే శారదే శుభ్రవర్ణే అని. అయితే శారదా నవరాత్రులు, మనకి చిత్రగుప్తుడు అని పేరు వినే ఉంటారు మీరు. మనుషుల పాపపుణ్యాలను లెక్క కడతాట. చిత్రగుప్తుడు కూడా దక్షిణముఖంలో నుంచని ప్రతిరోజు సరస్వతీదేవికి ఉపాసన చేసిన తర్వాతే మనుషుల పాపపుణ్యాలను లెక్క కడతాట. సరస్వతి ఉపాసన ఎందుకు కావాలి? బుద్ధికి, విచక్షణకి, వివేకానికి, జ్ఞానానికి, మోక్షానికి కూడా సరస్వతి కావాలట. మనమే కాదు, టోక్యో విశ్వవిద్యాలయంలో నాకమ్యూర్ అనే ఒక ఫిలాసఫీ లెక్చరర్ ఉన్నాట. ఫిలాసఫీ లెక్చర్ అంటే ఏంటి, అన్ని రిలీజియన్స్ మతాల గురించి చెప్తూ ఉంటే ఆ నాకమ్యూర్కి టోక్యో విశ్వవిద్యాలయంలో హఠాత్తుగా ఆదిశంకరాచార్య నారద సూత్ర భాష్యాల మీదకి మనసు వెళ్ళిందిట. వెళ్ళి అక్కడ ఉన్న మన భారతీయుని ఇండియన్ అడిగాడట, ఎవరయ్యా ఈ సరస్వతి? వై ఇండియన్స్ ఆర్ మ్యాడ్ ఆఫ్ సరస్వతి? ఏదో అక్షరాభ్యాసం చేస్తారట ఏంటి అని అడిగితే అతను చెప్పాడట, మన ఇండియను, సరస్వతి మాకే కాదయ్యా, మీ బైబిల్లో ఒక ముక్క మీరు చదవాలన్నా సరస్వతి కటాక్షం ఉండాలి అని చెప్తే ఆ నాకమ్యూర్ అనే అతనికి మన ఇండియన్ గాడ్స్ అండ్ గాడెసెస్ బుక్ తెప్పించుకొని చర్చిలో కూర్చొని పొద్దున పూట అది చదువుతూ గాడ్స్ అండ్ గాడెసెస్, సాయంత్రం పూట శృంగేరి నుంచి ఒక వీణని సరస్వతి అమ్మవారిని పటాన్ని తెప్పించుకొని వీణ మీద మీకు చెప్పిన ఈ శరత్ జ్యోత్స్నా శుద్ధం పద్యం నేర్చుకుంటూ సరస్వతి ఉపాసన చేసి శంకర సూత్ర భాష్యాలు టోక్యో భాషలోకి అనువదించి తన మతం మార్చుకొని హిందూ మతంలోకి మారి పేరు మార్చుకున్నాడు. సరస్వతి ఉపాసన అంత గొప్పది. ముఖ్యంగా సరస్వతి కటాక్షం ఉంటే మీకు అందరికీ కుంభకర్ణుడు నిద్రపోతాడు అని తెలుసు బాగా కదా.
ఆయన బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి నిర్దయ సార్వభౌమత్వం అడుగుదామనుకున్నాడు. నిర్దయ అంటే దయ లేకుండా అడుగుదాం అనుకున్నాట. అనుకుంటే బ్రహ్మన్నాట సరస్వతి ఇతనికి నిర్దయ ప్రసాదిస్తే ఎలాగా, అతను వరం కోరేటప్పుడు మాట తడబడేట్టు చేయమన్నట. ఆ విధంగా సరస్వతీదేవి నిర్దయ కోరదామనుకునే టైంలో వాక్కు తడబడి నిద్ర కోరాట. అందుకే నిద్రపోతూ ఉంటాడు. అంటే ఏంటి, అసత్యాన్ని అధర్మాన్ని అజ్ఞానాన్ని ఏ దేవత ఏ దేవుడు సహించడు. కాబట్టి సరస్వతి సత్యవాక్కుల తల్లిని, ధర్మదేవత అని తెలుసుకోవాలి. సరస్వతి ఉపాసనలో ఉండాల్సింది సాత్వికత, నిర్మలత్వము, స్వచ్ఛత, దయాగుణము అని అర్థమట. అయితే మీకు తెలుసు కాళిదాసు అందుకే కాళిదాసు అజ్ఞానంతో ఉన్న అతనికి ఆ తల్లి సరస్వతిని ప్రార్థించి శ్యామలా దండకంతో అమ్మని స్తుతించారు. ఇప్పుడు ఆ సరస్వతి కటాక్షం మీ అందరికీ కలగాలని, మీలో విద్య వైఖరి వాగ్బుద్ధులు జ్ఞానం ప్రసాదించాలి, ముఖ్యంగా సత్యవాక్కు ధర్మం చేయడము ఇవన్నీ నిజాయితీ పెంపొందించాలని కోరుతూ ఆ సరస్వతి కటాక్షం మీ అందరికీ లభించాలని జై జనని. సుధా సముద్రాంతరుద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాట విమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాదాత్రికే సాను మద్భుద్రికే శేఖరీభూత సీతాంశు రేఖా మయూకావళి నద్ద సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాదన సన్ని బభ్రూలతా పుష్ప కృత్యారు గోరోచనా పంక కేళి లలామాభిరామే రమే ప్రోళ్ళ సద్వాళిక మౌక్తిక శ్రేణిక చంద్రిక మండలోద్భాసిలావణ్య గండస్థలన్యస్థ రేఖా సమద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనాగీత సాంద్రీ భవన్ మంత్ర తంత్రీశ్వరే సుస్వరే భాస్వరే తస్య భద్రాసనం భూతలం తస్య గిర్దేవతా కింకరి తస్య వాచాకరి శ్రీ స్వయం సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వచక్రాత్మికే సర్వరూపాత్మికే సర్వనామాత్మికే సర్వబీజాత్మికే హే జగన్మాతృకే పాహి మా భూభాగాన్నంతటిని ఒక పలకగా చేసి ఒక పెన్నుని ఆదిశేషుణ్ణి కలంగా చేసుకొని ఒక గంగలో ముంచి మనము రాసిన సరస్వతి గురించి పూర్తిగా తెలియలేము. సరస్వతి గురించి ఎవరి ప్రయత్నంతో వాళ్ళు సాధించి విద్యని పొందాలని కోరుతూ ఈరోజు మీ అందరికీ సరస్వతి కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను.